ناظرین، تلنگانہ سٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے۔ آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر۔ అదే విధంగా ఉదయం 10 గంటలకు మా గంటకి టికెట్ క్యాన్సిల్ చేసేంత వరకు ఎట్లయితే తెలంగాణ గురించి పోరాటం చేసినామో మా గంటి టికెట్ పోయేంత వరకు కూడా పోరాటం చేస్తాం, మనలోకి ఎవరికో టికెట్ తెచ్చుకుంటాం, గెలిపించుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జూబ్లీ నియోజకవర్గం నుండి ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, అలాగే ఇన్ఛార్జ్ గారు, మరి వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫు నుండి కూడా మరి ఈ ఉద్యమంలో మరి ఉవత్తున ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీలో అనర్హుడైన ఎమ్మెల్యేకి మాకు ఇచ్చారు కాబట్టి ఆ ఎమ్మెల్యేని మార్చాలని చెప్పేసి మేమందరూ ప్రతి నాయకుని ఇంటికి పోయి వేడుకోవడం జరుగుతుంది. ప్రజల్లో కూడా ఆయనకు ఎటువంటి స్థానం లేదు కాబట్టి అప్పుడు ఎవరు అడగనికి వచ్చినప్పుడు మరి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ప్రజా సంక్షేమంలో ఆయన జీరో కాబట్టి ప్రజలు కూడా ఆయనకు వద్దని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మరి కేటీఆర్ గారి మాట విని మేము 10 రోజులుగా చూసాం. కేటీఆర్ అన్నారు ఒక అవకాశం ఇవ్వాలి, కేటీఆర్ గారు మరి ఎవరైనా మంచి కదా మనం ఒక అవకాశం ఇస్తామని చెప్పారు. 10 రోజులుగా మేము వేచి చూస్తున్నాం కానీ ఆయనలో మార్పు ఇంతవరకు రాలేదు. కాబట్టి మీరే ఆలోచించండి, మరి మీ మాట మీద మేము ఉన్నాము, మరి మీ యొక్క మాటను మేము నిలబెట్టుకున్నాం కానీ మీరు కూడా మా మాటను విన్నవించుకొని మరి ఈ జూబ్లీకి పట్టిన శనిని మీరు వదిలించాలని చెప్పేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మనకు దయ్యం పట్టింది, ఆ దయాన్ని వదులుకోవడానికి మేమందరం కూడా ఏకమై కార్పొరేటర్లం, ఉద్యమకారులము, డివిజన్ అధ్యక్షులము మా మాగంటి గోపీనాథ్ గారిని తక్షణమే మార్చాలని మేమందరం కూడా ఈరోజు గల్లీ గల్లీ తిరిగి ప్రతి కార్యకర్తకు, ప్రతి అమ్మకు, చెల్లెకి, అక్కకు ఒకటే చెప్తున్నాం. అమ్మా, మాగంటి గోపీనాథ్ గారు 3 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా వచ్చి, ఎక్కడైనా మనకు అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరగలేదు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారిని తొలగించాలి. ఈ కార్పొరేటర్లు మా ఇన్ఛార్జులకు ఎవరికైనా టికెట్ ఇచ్చినా తట్టే మేము వాళ్ళని గెలిపించుకుంటామని మేము సభముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.